Hello, Dr. Dilip Gude here, physician, Yashoda Hospital, Somajipeta. Manam fibromyalgia ane condition gurinchi discuss chedam. Ee madhya koncham viral avutundi pramukhanati ee condition tho baadhapadutundani. Fibromyalgia ante ento discuss chedam. So idi basic ga multiple ante body lo multi site pain unde condition idi. Ante oka 18 to 19 pain sites ni American College of Rheumatology vallu identify chesaru. వీటిలో మోర్ దాన్ 8 to 9 ఆర్ మోర్ ఉండి, అంటే ఇప్పుడు నెక్ అప్పర్ నెక్ అవ్వచ్చు, లోవర్ బ్యాక్ అవ్వచ్చు, దెన్ షోల్డర్ దగ్గర, దెన్ ఎల్బో దగ్గర పైన కింద కానీ ఇట్లా మల్టిపుల్ సైట్స్లో పెయిన్ ఉండటం వితౌట్ ఎనీ బయోకెమికల్ మార్కర్స్ ఎలివేషన్, అంటే అది సిపికే కానీ ఈఎస్ఆర్ సిఆర్పి ఇవన్నీ మనం టెస్ట్ చేస్తే నార్మలే ఉంటాయి. కానీ ఈ పెయిన్ మాత్రం ఒక్కోసారి తీవ్రంగా, ఒక్కోసారి కొంచెం నార్మల్గా, అలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉండే పెయిన్ ఉండేలాగా ఈ కండిషన్ ఉంటుంది. ఫైబ్రోమయాల్జియా అంటాం దీన్ని. సో ఎందుకు వస్తుంది ఈ కండిషన్? బేసిక్గా ఇది సెంట్రల్ న్యూరో సర్క్యూట్స్లో ట్రాన్సియంట్ న్యూరో ట్రాన్స్మిటర్ డిస్ఫంక్షన్ ఉండటం వల్ల ఇది వస్తుంది. సో ఇదేమి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కాదు. భయపడే అంటే సిచ్యువేషన్ కానీ, అంటే టెన్షన్ పడి దీని ద్వారా ఏమైనా లైఫ్ స్పాన్ తగ్గుతుందా అంటే ఖచ్చితంగా కాదు. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది ఖచ్చితంగా. అంటే మందులు వాడటం లేకపోతే పెయిన్ తీవ్రత పెరిగి ఎక్కువ తక్కువ అయ్యేలాగా కూడా ఉండొచ్చు. సో ఏం చేస్తే మనం ఈ పెయిన్ తగ్గుతుంది? కొన్ని క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి ఇవి వాడకం, అంటే మందులు వాడితే కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ డ్యూలాక్సిన్ కానీ, వెల్లఫ్లాక్సిన్ కానీ, నాట్ రిప్లేన్ కానీ, దాన్ని ప్రిగవర్నెంట్ గవర్నమెంట్ ఇలాంటి మందులు వాడటం వల్ల కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మిల్లా సిప్రాన్ అనే ఇంకొక మందు కూడా ఉంది, అది కూడా ఫైబ్రోమయాలజీకి హెల్ప్ అవుతుంది. అయితే ఈ మందులు కంప్లీట్గా 100% క్యూర్ అయితే చేయవు, బట్ వ్యాధి తీవ్రత మాత్రం ఖచ్చితంగా తగ్గిస్తాయి. సో ఫైబ్రోమయాలజీ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ లైఫ్ థ్రెటనింగ్ ఆర్ సీరియస్ ప్రాబ్లం, కాకపోతే దానికి ఎర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్. వేరే కండిషన్స్ లేవు అని మనం ప్రూవ్ చేస్తేనే ఇది ఫైబ్రోమయాలజీ అని మనం డయాగ్నోసిస్ లేవు చేయొచ్చు. థ్యాంక్ యూ.